తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కిందని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇచ్చారని పేర్కొన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో నిర్వహించిన సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఎల్రాజయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో శనివారం ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్వాక రాజయ్య సురేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ 6 గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ 2014లో అన్ని ప్రతిపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కనుకనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. అధినేత్రిని మరి కేసీఆర్ పట్టించుకోకపోవడం వలన మరి తిరిగి మొన్నటి ఎన్నికలలో మరి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎదుర్కొని అఖండ మెజార్టీ తోటి ఆమె ఆధ్వర్యంలో ఆమె సూత్రాల మేరకు 6 భరోసా పథకాల కొరకు మరి ప్రవేశపెట్టి ఆ 6 భరోసా పథకాలను మరి ఆకర్షించడం వలనే ప్రజలు పెద్దపల్లిలో 56,000 మెజార్టీ, అలాగే రాష్ట్రంలో ఎక్కడ గెలిచినా కాంగ్రెస్ క్యాండిడేట్ 50,000 పైన మెజార్టీ తోటే గెలిచింది తప్ప ఓడిపోయిన దగ్గర 100,000 ఓడిపోయినరు. గెలిచిన క్యాండిడేట్లు 50,000 పైన తోటి గెలిచింది కనుక మరి అది సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టు మరి విజయ రమణారావు తరపున మనము కూడా భాగస్వాములమై మనంతో పెద్దపల్లి కౌన్సిలర్స్ మేమంతా కలిసి ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. దీనికి తప్పకుండా రాబోయే రోజులలో మరి ఇప్పుడు 2 పథకాలకే మొదటి సంతకమే మన ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు 2 పథకాల మీద వెంటనే సిగ్నేచర్ చేయడం జరిగింది. సోనియా గాంధీ జన్మదినం కనుక ఈ రోజు నుండి ప్రారంభించబడుతుంది. ఇప్పుడు 6 భరోసా పథకాలలో తప్పకుండా మహిళలకు ఉచిత బస్సు, ఈ బస్ సౌకర్యం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉండే గతంలో దాన్ని 10 లక్షలకు పెంచి ఈ రోజు నుండి బీద వాళ్ళు ఎవరున్నా కోపం ఉన్న వాళ్ళు ఏ ఆపరేషన్స్ ఉన్నా తప్పకుండా ఈ 10 లక్షల రూపాయల పథకాన్ని వారిని లబ్ధి పొందొచ్చని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాట చింతకుంట విజయమరావు గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు కేక్ కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ సోనియా గాంధీ గారు వారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఏది తెలంగాణ ప్రభుత్వాన్ని మొన్న జరిగిన ఎన్నికల్లో పాట సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ పథకాలను పెట్టి ప్రవేశపెట్టి రేవంత్ గారి నాయకత్వంలో పాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2 పథకాలను ఆ సోనియా గాంధీ గారి భర్తీ సందర్భంగా ఈరోజు 2 పథకాలను అమలుకు చేయడం జరిగింది. ఒకటి బస్సు సౌకర్యం, మహిళలకు బస్సు సౌకర్యం కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానివ్వండి. ఇలాంటి పథకాలను ఈరోజు ప్రవేశపెట్టడం చాలా చాలా అదృష్టకరం. ఎందుకంటే రాబోయే రోజుల పాటు కూడా చింతకుంట విజయరామరావు గారు పెద్దపల్లి నియోజకవర్గంలో పాట రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం తీసుకురావడం దానికి చింతకుంట విజయరామరావు గారు ఆశించిన కృషి చేస్తారని చెప్పి చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.